ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానము, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనము. సహోదరి సహోదరులారా, మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలో, ఒక వ్యక్తి నూతనంగా ఎలా జన్మిస్తాడో యేసయ్య ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని ఆయన అంటున్నాడు. ఇక్కడ నీరు వాక్యానికి సాదృశ్యముగాను, ఆత్మ అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యముగాను ఉంది. ఎప్పుడైతే మనము వాక్యాన్ని విని సత్యాన్ని అంగీకరిస్తామో, అలాగే పరిశుద్ధాత్మదేవుడు మన పాపాలను ఒప్పింపజేసినప్పుడు మనము మన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి వాటిని విడిచిపెడతామో, అప్పుడే మనము క్రీస్తులో నూతనముగా జన్మిస్తాము. దేవుడు మాత్రమే నూతన జన్మ అనే ఈ అద్భుతాన్ని మన జీవితంలో చేయగలడు. మనము ఆయన యందు విశ్వాసముంచి మన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడే దేవుని రాజ్యానికి మనము వారసులము కాగలము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు అని. ప్రియులారా, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మనలను రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనేను గనుక మేము మిమ్మను బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక అని. సహోదరి సహోదరులారా, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్యజీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని నీ రాజ్యంలో ప్రవేశింపలేడని నీవు తెలియజేశావు తండ్రి. మేము వాక్యాన్ని విని సత్యాన్ని అంగీకరించి మా పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టి నూతన జన్మ అనుభవాన్ని పొందుకొనుటకు సహాయము దయచేయమని, మేము నీ కృప వలన నీతిమంతులముగా తీర్చబడి నిత్యజీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మొగుటకై ఆ పరిశుద్ధాత్మను మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మా మీద సమృద్ధిగా కుమ్మరించమని నీ రాజ్య వారసులముగా మేముండుటకు కృప చూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.